ఓం శాంతి తెలుగు సారము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి మధురమైన పిల్లలు విశాల బుద్ధి కలవారే గొప్ప గొప్పవారి సలహాలను తీసుకుని అనేక మంది ఆత్మల కళ్యాణము చేయండి వారి నుండి హాల్లో మొదలైనవి తీసుకుని ప్రదర్శీలను బాగా ఏర్పాటు చేయండి ప్రశ్న ఇప్పుడు మీకు ఏ స్మృతి వచ్చింది ఆ స్మృతిని స్మరణ చేస్తే మీరెప్పటికీ దుఃఖితులుగా అవ్వరు జవాబు ఇప్పుడు మీకు ఈ స్మృతి లభించింది మేము పూచ్చులైన రాజులుగా ఉండేవారము తర్వాత మళ్ళీ పేదవారిగా అయిపోయాము ఇప్పుడు మనలను తండ్రి మళ్ళీ రాజులుగా తయారు చేస్తున్నారు తండ్రి ఇప్పుడు మనకు విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తున్నారు మనము ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసుకున్నాము ఈ స్మృతులను స్మరిస్తూ ఉంటే మీరెప్పుడు స్వయాన్ని దుఃఖితులుగా భావించరు సదా సంతోషంగా ఉంటారు ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండండి విశాల బుద్ధి కలవారే తీవ్ర వేగంతో సర్వీసు చేయాలి రెండో పాయింట్ తండ్రి ద్వారా లభించిన స్మృతులను విస్మృతి కానివ్వరాదు పవిత్రముగా ఉంటామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నిభాయించాలి వరదానము మీ భాగ్యాన్ని మరియు భాగ్య విధాత గుణాలను గానం చేసి సదా ప్రసన్న చిత్తు భవ వివరణ బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మతోనే కిరీటము సింహాసనము తిలకము జన్మసిద్ధ అధికారం రూపంలో ప్రాప్తిస్తాయి కనుక ప్రకాశించే ఈ భాగ్య నక్షత్రాన్ని చూస్తూ మీ భాగ్యాన్ని మరియు భాగ్య విధాత గుణాలను మహిమ చేస్తూ ఉంటే గుణ సంపన్నంగా అవుతారు మీ బలహీన గుణాలను పాడకండి మీ భాగ్యం గురించి పాడుతూ ఉండండి ప్రశ్నలకు దూరంగా ఉండండి అప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానము ప్రాప్తిస్తుంది అప్పుడు ఇతరులను కూడా సులభంగా ప్రసన్నం చేయగలరు స్లోగన్ ఏక్నామీ మరియు ఎకానమీ ఒక్కరి స్మృతి మరియు పొదుపు ద్వారా నడవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము ఓం శాంతి